హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్లో స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. డిఫరెంట్ అంటే మనం ఈ స్వీట్ లో బెల్లాన్ని కానీ షుగర్ ని కానీ లేదంటే హనీని కానీ అస్సలు యూజ్ చేయం, కానీ చాలా చాలా స్వీట్ గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలోకి 3/4 కప్పు దాకా వేరుశనగ గుళ్ళని యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని శనగగుళ్ళని దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే శనగగుళ్ళు మాడిపోతాయి, లో ఫ్లేమ్ లోనే ఎంత ఓపిక్ గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇవి ఫ్రై అవడానికి సుమారుగా 15 నుంచి 20 నిమిషాల దాకా టైం పడుతుంది. వేరుశనగ గుళ్ళని ప్రతిరోజు వాడటం వల్ల ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా అందుతుంది మన బాడీకి. ఇలా ఫ్రై చేసుకున్న శనగగుళ్ళని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పుగా ఉండేటటువంటి ప్లేట్ లోకి యాడ్ చేసుకుని దీనిపైన ఉండే పొట్టును తీసేసి 2 బద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం పల్లీ లడ్డూ కోసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలని పక్కన ఉంచేసుకుని ఒక మిక్సీ జార్ లో 150 గ్రాముల దాకా ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి. 150 గ్రాములు అంటే దాదాపు 1 కప్పు దాకా ఖర్జూరం అవుతుంది. అన్ని కూడా గింజల్ని తీసేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసి మూత పెట్టి బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు అస్సలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఖర్జూరాన్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉండేటటువంటి ఒక పాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసి గరిటెతో నెయ్యి అంతా కూడా ఖర్జూరానికి బాగా పట్టించుకోవాలి. ఖర్జూరం నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలని కూడా యాడ్ చేసుకుని 1/4 టేబుల్ స్పూన్ దాకా ఇరాచి పౌడర్ ని వేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ప్లేట్ లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు పల్లీలు ఖర్జూరాన్ని ఈ విధంగా కలుపుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుని రౌండ్ గా బాల్ లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్జూరాన్ని నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఖర్జూరం అనేది నెయ్యిని ఎక్కువగా అబ్జర్బ్ చేసుకోదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు 10 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా టేస్ట్ అయితే అస్సలు మారదు, అలానే పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.